భారత రంజీ క్రికెట్ లో ప్రస్తుతం అర్మాన్ జాఫర్ పేరు మార్మోగుతుంది. అంతా ఊహించినట్లుగానే అతడిని ముంబై రంజీ టీం కు సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం యూపీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై జట్టు ఆధిక్యంలో ఉండడానికి ప్రధాన కారణం అర్మాన్ జాఫర్ బ్యాటింగేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది ముంబై U23 జట్టు కోసం సౌరాష్ట్రపై ట్రిపుల్ సెంచరీ సాధించిన అర్మాన్ జాఫర్ సెలెక్టర్ల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాడు. కేవలం 367 బంతుల్లో 26 ఫోర్లతో అజేయంగా 300 పరుగులు చేశాడు. అందులో 10 సిక్సర్లు ఉన్నాయి. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కు స్వయానా మేనల్లుడు ఈ అర్మాన్ జాఫర్. ఇతడి గురించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ లో జరిగిన U19 ప్రపంచ కప్ లో అర్మాన్ జాఫర్ గాయపడ్డాడు. రంజీ ట్రోఫీ యొక్క 2016-17 సీజన్ లో అతను ముంబై తరపున ఆడిన 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 7.33 సగటుతో అద్వాన్న ఫామ్ తో ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత పుంజుకుని బ్యాటింగ్ లో రికార్డులు సృష్టిస్తున్నాడు. 2009 లో కేవలం 12 ఏళ్ల వయసులోనే స్కూల్ క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డును అర్మాన్ జాఫర్ తన ఖాతాలో వేసుకున్నాడు. రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ తరపున రాజా శివాజీ స్కూల్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 498 పరుగులు చేశాడు. తాజాగా యూపీతో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో ముంబై తరపున 127 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి ఏకంగా 286 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా త్వరలోనే టీమిండియాకు సెలెక్ట్ అవుతాడనే అంచనాలున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.